Hi friends, I am Prashanti and welcome back to my channel Eat Green Stay Clean. ఈ రోజు మనం సోప్ నట్ బయో ఎంజైమ్ డిష్ వాషర్ లో పని చేస్తుందా లేదా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది అన్ని తీస్తే మనకు తేడా తెలియదు కాబట్టి బాగా నూనె ఉన్న గిన్నెని డిఫరెన్షియేట్ చేశాను. సో ఇలా డిష్ వాషర్ లో అన్ని ఉల్టా పెట్టాలి. సీదా ఉంటే ఏమవుతుందంటే దాంట్లో నీళ్ళు ఉండిపోతాయి అన్నమాట. ఇట్లా అన్ని కింద పైన అన్ని పెట్టేసి మనకు ప్లేట్స్కి సపరేట్ ర్యాక్స్ ఉంటాయి, స్పూన్కి సపరేట్ ర్యాక్స్ ఉంటాయి, అన్నీ వేసి దీంట్లో సోప్ నట్ బయో ఎంజైమ్ వేసుకుందాం. ఇక్కడ ఎనీ సోప్ ఏదన్నా వేసుకోవచ్చు, మామూలుగా ట్యాబ్లెట్స్ అట్లాంటివి ఉంటాయి. నేను ఫస్ట్ టైం ఇలా లిక్విడ్ వేసాను. సో మనకి ఏ టెంపరేచర్ కావాలంటే ఆ టెంపరేచర్ పెట్టుకొని ఆన్ చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేద్దాం నురుగు వస్తుందా లేదా అని. చూడండి, నురుగు వస్తుంది. ఇంకొకసారి చెక్ చేద్దాం. ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి, ఇంకొక హాఫ్ అన్ అవర్కి ఒకసారి చెక్ చేశాం. టూ టైమ్స్ మనకు లోపల నురుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు వాటర్ ఎలా పడుతుందో చూద్దాం. తొందరగా తీస్తే కొంచెం వాటర్ కనిపిస్తాయి అన్నమాట మనకి. అవి చూడండి, వాటర్ ఫాల్ లాగా పడుతున్నాయి మొత్తం వాటర్. పాజ్ పెట్టి ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. ఇలా వచ్చేసాక అన్ని 0-0 వచ్చేస్తాయి. మనకు అంట్లు అన్నీ ఇలా ఎండిపోయి వస్తాయి అన్నమాట నీట్గా. డైరెక్ట్ తీసి మనం షెల్ఫ్లలో సర్దేసుకోవడమే, అసలు దేనికి తడి ఉండదు. సోప్ నట్ బయో ఎంజైమ్తో కూడా చాలా బాగా పోయినాయి. సో మనం కెమికల్స్ లేకుండా ఇప్పుడు సోప్ నట్ బయో ఎంజైమ్తో మనం అంట్లు కడుక్కున్నాం. ఇలా మామూలుగా చేతితో కడుక్కునే వాళ్ళు కూడా ఒక గిన్నెలో సోప్ నట్ బయో ఎంజైమ్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లో గ్లాస్వి, ఒకవేళ మంచి స్ట్రాంగ్ ప్లాస్టిక్ అయితే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వాచర్, విజిల్, స్టవ్ మీద అవి అన్నీ కూడా వేస్తా. బర్నల్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. అన్ని నూనె మరకలు అన్ని బాగా పోయాయి. ఇలాంటి కెమికల్ ఫ్రీ అన్నీ మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి. ఇది బయో ఎంజైమ్ కాబట్టి ఒక్కసారి చేసుకుంటే మనకు చాలా రోజులు నిలువ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈట్ గ్రీన్, స్టే క్లీన్.